తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై రెండు మధురమైన పిల్లలు ఏ తండ్రినైతే మీరు అర్థకల్పము స్మృతి చేశారో వారిప్పుడు ఆజ్ఞాపిస్తున్నారు కనుక వారి ఆజ్ఞను పాటించండి దానివలన మీకు ఉన్నతమయ్యే కళ జరుగుతుంది ప్రశ్న పిల్లలైన మీరు మీ నేచర్ క్యూర్ మీరే చేసుకోవాలి ఎలా జవాబు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండడం ద్వారా యజ్ఞ సేవ ప్రేమతో చేయడం ద్వారా నేచర్ క్యూర్ జరుగుతుంది ఎందుకంటే స్మృతి ద్వారా ఆత్మ నిరోగిగా అవుతుంది సేవ ద్వారా అపారమైన ఖుషి లభిస్తుంది కనుక ఎవరైతే స్మృతి సేవలలో బిజీగా ఉంటారో వారికి నేచర్ క్యూర్ జరుగుతూ ఉంటుంది పాట నీవు రాత్రి నిదురించి రాత్రి పోగొట్టుకున్నావు తూనే రాత్ గవాయి సోకే ఓం శాంతి పిల్లలు పాట విన్నారు మాలలు తిప్పుతూ తిప్పుతూ యుగాలు గడిచిపోయాయి ఎన్ని యుగాలు రెండు యుగాలు సత్యాత్రేత యుగాలలో ఎవ్వరూ మాల తిప్పరు మనము ఉన్నతమై మళ్ళీ నీచ స్థితికి వస్తామని ఎవరి బుద్ధిలోనూ లేదు ఇప్పుడు మన కళ ఉన్నతమవుతుంది మన కళ అనగా భారతదేశ కళ భారతవాసుల కళ ఎంత ఉన్నతమై ఎంత క్రిందకి పోతుందో అంత మరెవ్వరిది ఉండదు భారతదేశమే శ్రేష్టాచారీగా భారతదేశమే భ్రష్టాచారీగా అవుతుంది భారతదేశమే నిర్వికారీగా భారతదేశమే వికారీగా అవుతుంది ఇతర ఖండాలు లేక ఇతర ధర్మాలలో ఇంత సంబంధం లేదు వారెవ్వరూ స్వర్గంలోకి రారు భారతవాసుల చిత్రాలే ఉన్నాయి వారు తప్పకుండా రాజ్యపాలన చేసేవారు కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీది ఉన్నతమయ్యే కళ ఎవరి చేతిని పట్టుకున్నారో వారు మిమ్మలను చేతలో తీసుకెళ్తారు భారతవాసులైన మనదే ఉన్నతమయ్యే కళ ముక్తిలోకి వెళ్ళి మళ్ళీ జీవన్ముక్తిలోకి వస్తాము అర్ధకల్పము దేవీ దేవతల రాజ్యం నడుస్తుంది ఇరవై ఒక్క తరాలు ఉన్నతంగా ఉంటారు తర్వాత మళ్ళీ దిగే కళ వచ్చేస్తుంది మీరు శ్రేష్టమైతే అందరికీ మేలు జరుగుతుందని అంటారు ఇప్పుడు అందరికీ మేలు జరుగుతుంది కదా కానీ మీ కళలు ఉన్నతమై తరువాత తగ్గిపోతాయి ఈ సమయంలో భారతదేశం తీసుకున్నంత అప్పు ఇంకే దేశము తీసుకోదు మన భారతదేశం బంగారు పిచ్చుకగా ఉండేదని పిల్లలకి తెలుసు చాలా ధనవంతులుండేవారు ఇప్పుడు భారతదేశ అవనత అంటే దిగే కళ సమాప్తమైపోతుంది విద్వాంసులు మొదలైనవారు కలియుగము ఇంకా నలభై వేల సంవత్సరాలు జరుగుతుందని భావిస్తున్నారు వారు గాఢాంధకారంలో ఉన్నారు ఈ విషయాలు చాలా యుక్తిగా అర్థం చేయించాలి లేకుంటే భక్తులు వెంటనే బిగుసుకుపోతారు మొట్టమొదట ఇద్దరి తండ్రుల పరిచయం ఇవ్వాలి గీత అన్ని శాస్త్రాలకు తల్లి తండ్రి అని భగవాను వాచ గీత ద్వారా వారసత్వం లభిస్తుంది మిగిలినవన్నీ గీత పిల్లల వంటివి పిల్లల నుండి వారసత్వం లభించదు పిల్లలైన మీకు గీత ద్వారా వారసత్వం లభిస్తోంది కదా గీత మాతకు మళ్ళీ పిత కూడా ఉన్నారు బైబిల్ మొదలైన వాటిని మాత అని అనరు కనుక మొట్టమొదట పరమపిత పరమాత్మతో మీ సంబంధం ఏమిటి అని అడగాలి అందరి తండ్రి ఒక్కరే కదా ఆత్మలందరూ సోదరులే కదా అందరూ ఒకే తండ్రి పిల్లలు తండ్రి ప్రజాపిత బ్రహ్మ ద్వారా మానవ సృష్టిని రచిస్తారు కనుక మీరు పరస్పరము సోదరి సోదరులుగా అవుతారు అందువలన తప్పకుండా పవిత్రంగా ఉంటారు పతిత పావనులైన తండ్రే వచ్చి మిమ్ములను యుక్తితో పావనంగా చేస్తారు పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారని పిల్లలైన మీకు తెలుసు ఇది చాలా పెద్ద సంపాదన ఇరవై ఒక్క జన్మలకు చక్రవర్తి పదవి తీసుకునేందుకు పవిత్రంగా అవ్వలేని మూర్ఖులెవరుంటారు శ్రీమతము కూడా లభిస్తుంది ఏ తండ్రినైతే అర్ధకల్పము స్మృతి చేశారో వారి ఆజ్ఞను మీరు పాలించరా వారి ఆజ్ఞను పాటించకుంటే మీరు పాపాత్మలుగా అవుతారు ఈ ప్రపంచమే పాపాత్మల ప్రపంచము రామరాజ్యము పుణ్యాత్మల ప్రపంచంగా ఉండేది ఇప్పుడిది పాపాత్మల రావణ ప్రపంచము ఇప్పుడు పిల్లలైన మీది ఉన్నతమయ్యే కళ మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు గుప్తంగా ఎలా కూర్చొని ఉన్నారో చూడండి కేవలం తండ్రిని స్మృతి చేయాలి మాలా మొదలైనవన్నీ తిప్పే అవసరం లేదు తండ్రిని స్మృతి చేస్తూ మీరు పనులు చేసుకోండి బాబా మీ యజ్ఞ సేవను స్థూలంగా సూక్ష్మంగా రెండు రకాలుగా మేము ఎలా జమ చేసుకుంటున్నాము బాబా ఇలా స్మృతి చేయమని ఆజ్ఞాపించారు నేచర్ క్యూర్ చేయిస్తారు కదా మీ ఆత్మలు పవిత్రమైనందున శరీరాలు కూడా పవిత్రంగా అవుతాయి కేవలం తండ్రి స్మృతి ద్వారా మాత్రమే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు పావనంగానూ అవ్వండి యజ్ఞ సేవను చేస్తూ ఉండండి సేవ చేస్తూ ఉంటే చాలా సంతోషం లభిస్తుంది మనము ఇంతకాలము తండ్రి స్మృతిలో ఉండి స్వయాన్ని నిరోగిగా చేసుకున్నాము అనగా భారతదేశానికి శాంతిని దానమిచ్చాము భారతదేశానికి మీరు శాంతి సుఖాలను శ్రీమతానుసారము దానము చేస్తారు ప్రపంచంలో అనేక ఆశ్రమాలున్నాయి కానీ అక్కడ ఏమీ లేదు వారికి ఇరవై ఒక్క తరాలు స్వర్గ రాజ్యం ఎలా లభిస్తుందో తెలియదు మీరిప్పుడు రాజయోగ విద్యను చదువుతున్నారు వారు కూడా గాడ్ ఫాదర్ వచ్చేశారని అంటూ ఉంటారు కనుక వారు తప్పకుండా ఎక్కడో ఉంటారు కదా వినాశనం కొరకు బాంబులు కూడా వెలువడ్డాయి తప్పకుండా స్వర్గస్థాపన నరక వినాశనం తండ్రే చేయిస్తారు ఇప్పుడిది నరకం కదా ఎన్నో కోట్లాటలు జగడాలు మారణ హోమాలు జరుగుతున్నాయి చాలా భయపడుతున్నారు చిన్నపిల్లలను ఎత్తుకుపోతున్నారు ఎన్నో ఉపద్రవాలు జరుగుతున్నాయి ఈ ప్రపంచం పరివర్తన చెందుతోందని ఇప్పుడు మీకు తెలుసు కలియుగము పరివర్తన చెంది మళ్ళీ సత్యయుగము స్థాపనవుతూ ఉంది మనము సత్యయుగ స్థాపనలో బాబాకు సహయోగులుగా ఉన్నాము బ్రాహ్మణులే సహయోగులుగా అవుతారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు జన్మిస్తారు వారు గర్భజనితులు మీరు ముఖవంశావళి వారు బ్రహ్మ సంతానము కాదు మీరు దత్తత తీసుకోబడ్డారు బ్రాహ్మణులైన మీరు బ్రహ్మ సంతానము ప్రజాపిత బ్రహ్మ సంగమ యుగంలోనే ఉంటారు బ్రాహ్మణులే మళ్ళీ దేవీ దేవతలుగా అవుతారు ఆ బ్రాహ్మణులకు కూడా మీరు కుక వంశావలివారని అర్థం చేయించవచ్చు బ్రాహ్మణ దేవి దేవతాయ నమ అని అంటారు బ్రాహ్మణులకు నమస్కరిస్తారు దేవతలకు కూడా నమస్కరిస్తారు కానీ నమస్కరింపబడే బ్రాహ్మణులు ఇప్పుడు ఉంటేనే కదా నమస్కరిస్తారు వీరు బ్రాహ్మణులని తనువు మనసు ధనము ద్వారా బాబా శ్రీమతమును అనుసరిస్తున్నారని మీరు భావిస్తారు ఆ బ్రాహ్మణులు శారీరక యాత్రలకు తీసుకువెళ్తారు మీది ఆత్మిక యాత్ర మీ యాత్ర ఎంత మధురమైనది ఆ భౌతిక యాత్రలైతే అనేకమున్నాయి గురువులు కూడా అనేక మంది ఉన్నారు అందరినీ గురువులని అనేస్తారు ఇప్పుడు మనము మధురమైన శివ్ బాబా మతమును అనుసరించి వారి నుండి బ్రహ్మ ద్వారా వారసత్వం తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు వారసత్వం శివ్ బాబా నుండి తీసుకుంటాము మీరిక్కడకు వచ్చిన వెంటనే ఎవరి వద్దకు వచ్చారని అడుగుతాను ఇది శివ్ బాబా అప్పుగా తీసుకున్న రథమని మనము వారి వద్దకు వచ్చామని బుద్ధిలో ఉంది బ్రాహ్మణులు నిశ్చితార్థం చేయిస్తారు కానీ సంబంధం ప్రేయసీ ప్రియుల మధ్య ఉంటుంది నిశ్చితార్థం చేయించే బ్రాహ్మణులతో ఉండదు శ్రీపతిని స్మృతి చేస్తుందా లేక కొంగుముడి వేసే బ్రాహ్మణులను స్మృతి చేస్తుందా అలాగే మీ ప్రియుడు శివుడు మరి ఏ దేహధారినైనా మీరు ఎందుకు స్మృతి చేస్తారు శివ్ బాబానే స్మృతి చేయాలి ఈ లాకెట్ మొదలైనవి కూడా బాబా అర్థం చేయించేందుకు తయారు చేయించారు బాబా స్వయం తానే దళారిగా ఉండి నిశ్చితార్థం చేయిస్తారు కనుక దళారిని స్మృతి చేయరాదు ప్రేయసులు ప్రియునితో యోగము చేస్తారు వారు మా అమ్మ బాబా మరియు పిల్లలైన మీ ద్వారా మురళి వినిపిస్తారు చాలామంది పిల్లల బ్రుకుటి మధ్యలో కూర్చుని నేను కళ్యాణము చేసేందుకు మురళి నడిపిస్తానని చెప్తారు కొంతమందికి సాక్షాత్కారము చేయించేందుకు కొంతమందికి మురళి వినిపించేందుకు కొంతమందికి కళ్యాణము చేయించేందుకు నేను వస్తాను కొంతమందికి కళ్యాణము చేసే శక్తి బ్రాహ్మణీలకు లేదని తెలిసినప్పుడు నేను వారికి ఎటువంటి బాణము వేస్తానంటే వారు ఆ బ్రాహ్మణికంటే తీక్షణంగా ముందుకెళ్తారు వీరికి నేనే అర్థం చేయించానని బ్రాహ్మణి భావిస్తుంది దేహాభిమానంలోకి వచ్చేస్తారు వాస్తవానికి ఇటువంటి అహంకారం కూడా రాకూడదు చేయించేదంతా శివబాబాయే ఇక్కడ మీకు బాబాను స్మృతి చేయమని చెప్తారు సంబంధం శివ్ బాబాతో ఉండాలి ఇతడు మధ్యలో దళారి మాత్రమే అందుకు ఇతనికి ఫలితం లభిస్తుంది అయినా వృద్ధ అనుభవి శరీరము ఇందులో మార్పు ఉండదు డ్రామాలో నిర్ణయించబడింది మరో కల్పములో మరో శరీరంలోకి రారు చివరిలో ఉన్నవారే మళ్ళీ మొదట వస్తారు వృక్షములో చూడండి చివర్లో నిలబడి ఉన్నారు కదా ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు బాబా ఈ ప్రజాపిత బ్రహ్మాలో ప్రవేశించారు జగదంబ కామధేనువు అలాగే కపిలదేవుడని కూడా అంటారు కపుల్ అనగా జంట బాపు దాదా మాతపిత ఈ కపుల్ జంట అయినారు కదా తల్లి నుండి వారసత్వం లభించదు వారసత్వం శివ్ బాబా నుండే లభిస్తుంది కనుక వారిని స్మృతి చేయాల్సి ఉంటుంది నేను ఇతని ద్వారా మిమ్ములను తీసుకువెళ్ళేందుకు వచ్చాను బ్రహ్మ కూడా శివ్ బాబానే స్మృతి చేస్తాడు శంకరుని ముందు కూడా శివలింగమును పెడతారు ఇదంతా వారి మహిమ ఈ సమయంలో శివబాబా వచ్చి తన పుత్రునిగా చేసుకుంటారు తరువాత మీరు కూర్చొని తండ్రిని పూజించరు తండ్రి వచ్చి పిల్లలను పుష్పాలుగా చేస్తారు మురికి కాలువ నుండి వెలుపలికి తీస్తారు మేము ఇంకెప్పుడు పతితులుగా అవ్వము అని ప్రతిజ్ఞ కూడా చేస్తారు తండ్రి ఒడిలోకి వచ్చి మళ్ళీ అపవిత్రంగా అవ్వరాదని తండ్రి అంటారు అలా చేస్తే కుల కలంకితులుగా అయిపోతారు ఓడిపోతే గురువును అగౌరవపరుస్తారు మాయతో ఓడిపోతే ప్రథభష్టులుగా అయిపోతారు ఇతర ఏ సన్యాసులు మొదలైన వారు ఈ విషయాలు నేర్పించలేరు కొంతమంది నెలకొక్కసారి మరికొంతమంది ఆరు మాసాలకొక్కసారి వికారాలకు వశము కావచ్చు అని చెప్తారు కొంతమంది అజామిళుల వలె చాలా వికారులుగా ఉంటారు బాబా చాలామంది గురువులను ఆశ్రయించారు ఆ గురువులెప్పుడూ పవిత్రంగా ఉండమని చెప్పరు మేమే ఉండలేమని వారికి తెలుసు వివేకవంతులైన వారు వెంటనే మీరే ఉండలేకుంటే మాకెలా చెప్తారని అంటారు అయినా జనకుని వలె సెకండులో జీవన్ముక్తి లభించు మార్గము తెలపమని అడుగుతారు అందుకు గురువులు బ్రహ్మాను అంటే తత్వాన్ని స్మృతి చేస్తే మీరు నిర్వాణధామానికి వెళ్తారని చెప్తారు కానీ ఎవ్వరూ వెళ్ళలేరు ఎందుకంటే అందుకు కావలసిన శక్తి ఎవ్వరికీ లేదు సర్వాత్మల నివాస స్థానము మూలవతనము అక్కడ ఆత్మలైన మనము నక్షత్రము వలె ఉంటాము ఇక్కడ పూజించేందుకు పెద్ద లింగాన్ని తయారు చేస్తారు బిందువును ఎలా పూజిస్తారు భ్రుకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రము మెరుస్తూ ఉంటుందని చెప్తారు కూడా కనుక ఆత్మల తండ్రి కూడా అలాగే ఉంటారు కదా తండ్రికి దేహము లేదు ఆ నక్షత్రానికి పూజ ఎలా జరుగుతుంది తండ్రిని పరమాత్మ అని అంటారు వారు ఆత్మల తండ్రి ఆత్మ ఎలా ఉంటుందో పరమాత్మ కూడా అలాగే ఉంటారు వారు సైజులో పెద్దగా ఏమీ ఉండరు వారిలో ఈ జ్ఞానముంది ఈ బేహద్ వృక్షము గురించి ఇతరులెవ్వరికీ తెలియదు తండ్రి జ్ఞానసాగరులు జ్ఞానములోనూ సాగరులే పవిత్రతలోనూ సాగరులే వారు సర్వుల సద్గతి దాత అందరికీ సుఖశాంతులనిచ్చేవారు పిల్లలైన మీకు చాలా గొప్ప వారసత్వం లభిస్తుంది ఇతరులెవ్వరికీ లభించదు మనుషులు గురువులను ఎంతగానో పూజిస్తారు తమ చక్రవర్తిని కూడా అంతగా పూజించరు కనుక ఇదంతా మూఢ నమ్మకం కదా ఏమేమో చేస్తూ ఉంటారు అందరిలోనూ గ్లాని ఉంది కృష్ణుని లార్డ్ అనే కాక గాడ్ అని కూడా అంటారు గాడ్ కృష్ణ స్వర్గములోని మొదటి రాకుమారుడు లక్ష్మి నారాయణులను కూడా గాడ్ అని అంటారు వీరిరువురిని గాడ్ గాడెస్ అని అంటారు చాలా పురాతన చిత్రాలను చాలా వెలపెట్టి ఖరీదు చేస్తారు పాత స్టాంపులు కూడా బాగా అమ్ముడుపోతాయి కదా వాస్తవానికి అందరికంటే పురాతనమైన వారు శివబాబా కదా కానీ ఇది ఎవ్వరికీ తెలియదు మహిమంతా శివబాబాదే వారు లభించరు అత్యంత పురాతన వస్తువేది నెంబర్ వన్ పురాతనమైన వారు శివబాబా మన తండ్రి ఎవరో వారి నామరూపాలు ఏవో ఎవరికీ తెలియదు వారి నామరూపాలేవి వారికి నామరూపాలే లేవు అని అంటారు అయితే ఎవరిని పూజిస్తారు శివుడు అనే పేరు ఉంది కదా వారికి దేశమే కాక కాలము కూడా ఉంది సంగమ యుగంలో వస్తానని వారు స్వయంగా చెప్తున్నారు ఆత్మ శరీరము ద్వారా మాట్లాడుతుంది కదా శాస్త్రాలలో ఎన్ని కట్టుకథలున్నాయో పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు వాటి ద్వారా కళలు తగ్గిపోతూ వచ్చాయి సత్యత్రేతాయుగాలు ఉన్నతిలో కళ ద్వాపర కలియుగాలు అవనతిలో కళ ఇప్పుడు కళలు మళ్ళీ ఉన్నతమవుతాయి తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఉన్నతమయ్యే కళను తయారు చేయలేరు ఈ విషయాలన్నీ ధారణ చేయాల్సి ఉంటుంది ఏ పని చేస్తున్నా స్మృతిలో ఉండాలి ఉదాహరణకి శ్రీనాథ ద్వారంలో నోటికి గుడ్డలు కట్టుకొని పనులు చేస్తారు శ్రీనాథుడని కృష్ణుణ్ణి అంటారు శ్రీనాథుని భోజనం తయారవుతుంది కదా శివ బాబా భోజనం మొదలైనవేవి తినడు మీరు పవిత్ర భోజనం తయారు చేయాల్సి ఉంటుంది స్మృతిలో ఉండి తయారు చేయాలి దాని వలన బలము లభిస్తుంది కృష్ణలోకంలోకి వెళ్ళేందుకు వ్రతాలు చేసి నియమాలు పాటిస్తారు ఇప్పుడు మనము కృష్ణపురానికి వెళుతున్నామని మీకు తెలుసు అందుకు మిమ్ములను అర్హులుగా చేస్తారు మీరు తండ్రిని స్మృతి చేస్తే మీరు కృష్ణపురానికి తప్పకుండా వెళ్తారని వారు గ్యారంటీ ఇస్తున్నారు మనము మన కొరకు కృష్ణపురాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు తరువాత మనమే రాజ్యపాలన చేస్తాము ఎవరు శ్రీమతమును అనుసరిస్తారో వారు కృష్ణపురంలోకి వస్తారు లక్ష్మీనారాయణుల కంటే కృష్ణుని పేరు ఎక్కువ ప్రసిద్ధిగాంచినది కృష్ణుడు చిన్న బాలుడైనందున మహాత్మకు సమానం బాల్యావస్థ సతో ప్రధానమైనది అందుకే కృష్ణుని పేరు ఎక్కువ ప్రసిద్ధిగాంచింది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతపిత బాపుదాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మీ సంబంధాలను పూర్తిగా ఒక్క శివ బాబాతోనే ఉంచుకోవాలి ఎప్పుడు ఏ దేహదారిని స్మృతి చెయ్యరాదు ఎప్పుడు తమ గురువు తండ్రి పేరును అగౌరవపరచరాదు రెండవది తమ ద్వారా ఎవరికైనా కళ్యాణము జరిగితే నేను వీరి కళ్యాణము చేశాను అన్న అహంకారంలోకి రాకూడదు ఇది కూడా దేహాభిమానమే చేయించేవారైన తండ్రిని స్మృతి చేయాలి వరదానము అమృత వేళలో మూడు బిందువుల తిలకాన్ని తిద్దుకొని ఎందుకు ఏమి అనే ఆందోళన నుండి ముక్తంగా ఉండే అచ్చల్ అడోల్ భవ అంటే స్థిరంగా ఉండండి బాపుదాదా సదా ప్రతిరోజు మూడు బిందువుల తిలకాన్ని దిద్దుకోండి అని చెప్తూ ఉంటారు మీరు బిందువులే తండ్రి కూడా బిందువే అంతేకాక ఏదైతే జరిగిపోయిందో ఏదైతే జరుగుతూ ఉందో అదంతా కొత్తదేమీ కాదు కనుక ఫుల్ స్టాప్ బిందువు పెట్టేయండి ఈ మూడు బిందువుల తిలకము అంటే స్మృతిలో ఉండటం అప్పుడు రోజంతా అచల్ అడోలుగా ఉంటారు ఎందుకు ఏమీ అనే ఆందోళన సమాప్తమైపోతుంది ఏదైనా విషయం జరిగినప్పుడు వెంటనే దానికి ఫుల్ స్టాప్ పెట్టేయండి నథింగ్ న్యూ కొత్తదేమీ కాదు జరగాల్సి ఉంది జరుగుతూ ఉంది సాక్షిగా ఉండి చూడండి ముందుకు వెళ్తూ ఉండండి స్లోగన్ పరివర్తన శక్తి ద్వారా వ్యర్థ సంకల్పాల ప్రవాహము యొక్క ఫోర్సును సమాప్తం చేస్తే సమర్థంగా అవుతారు ఓం శాంతి